మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒకవైపు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీలకు అమలు చేస్తూనే ఈ చట్టం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ ఎస్టీల మీద అత్యాచార చట్టం ఏంటిదది, దాంట్లో ఏం చేస్తే ఏమి నేరంగా పరిగణించబడుతుంది, ఏమి శిక్షలు ఉంటాయి అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఇటు ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఇతర కులాలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏమైందంటే ఈ అత్యాచారాలు అనేది తక్కువైతాయి. ఇంత భయంకరంగా ఉన్నది ఆ చట్టం, ఇంత శిక్షలు ఉన్నాయా అనేది ఇతర కులాలు కూడా తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా ఆ సాహసం చేయడానికి ముందుకు రాదు, వెనక ముందు అర్థం. కాబట్టి అందరూ కూడా తెలవాల్సిన అవసరం ఈ సివిల్ రైట్స్ డే, ఈ పౌర హక్కుల దినం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. దీని మీద బాగా చర్చ జరగాలి. దీని మీద ఏ విధంగా చాలా వరకు తెలిసి కొన్ని తెలవక కూడా ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ చట్టం తెలిసినప్పుడు, ఈ చట్టంలో ఉన్న శిక్షలు ఏంటి తెలిసినప్పుడు అవి తక్కువైతే అందరికీ తెలవాలన్న ఉద్దేశమే ఇది. మరి దీనికి సందర్భంగా ఒక కడపత్రం కూడా ముద్రించి ఏవి అత్యాచారాలుగా ఏ సెక్షన్ కింద పరిగణింపబడతాయి, దానికి ఎంత శిక్ష ఉంటుంది అని దీంట్లో కూడా ముద్రించి మీకు కూడా పంపించడం జరిగింది. అంతలో పంపించిందా ఇది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇది మొత్తం మనం ఏదో అంత 100% ఒక రోజున మేము మొత్తం పరిష్కరించలేము. ఇంకా ఇది ఆరంభం చేస్తున్నాం, ఇంకా ముందు పోవాలి, ఇంకా కూడా అర్థం చేసుకోవాలి, పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా చేసుకుంటూ పోయినట్లయితే రాబోయే కాలంలో కూడా బాగా ఈ అత్యాచారాలు తగ్గుతాయి. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు, ఆ తర్వాత సమస్యాత్మక గ్రామాలు పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఆ గ్రామ స్థాయిలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ చట్టం మీద విస్తృత ప్రచారం కల్పించి ఈ అత్యాచారాలు జరగకుండా నిరోధించడం ఒకేతే అయితే జరిగిన తర్వాత ఎమ్మటే దాటిని రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు రిఫర్ చేసి కోర్టులలో కూడా వెంటనే పరిష్కారం చేయించి దానికి రావాల్సిన శిక్ష పడాలి, ఆ తర్వాత రావాల్సిన నష్టపరిహారం కూడా ఈ బాధితులకు చెల్లించాలనేదే ఈ చట్టం సారాంశం. అయితే మన జిల్లాలో మాత్రం ఎప్పుడు సాధ్యమైనంత వరకు సత్వరం ఇటువంటి పెండింగ్ లేకుండా వచ్చిన పోలీస్ యంత్రాంగంతో కోఆర్డినేట్ చేస్తే ఇతర కమిషన్లతోని మన డీసీపీలతోని మరి ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా జిల్లా స్థాయిలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని అక్కడ కూడా సమీక్షలు చేసుకొని మరి ఎన్ని కేసులు నమోదైనవి దాన్ని సత్వరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రా, కోర్టులకు రిఫర్ చేసిండ్రా, తర్వాత వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం చెల్లించుతున్నారా అని చెప్పి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో మీరు దాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరుగుతుంది. ఈ జిల్లా మానిటరింగ్ కమిటీలో సభ్యులు మన వెంకటేశ్వర గారు, మన రాజు వస్తాదు గారు, మరి రాములు గారు, మరి వీరు ఎప్పటికప్పుడు ధనరాజ నాయక్ గారు ఎప్పటికప్పుడు అక్కడ కూర్చొని ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. ఇంతవరకు ఇక్కడ అయితే ఒక అత్యాచార చట్టం ఏం చెప్తుందంటే ఈ కేసులు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసిన వాళ్ళ మీద న్యాయం కలిగించేటట్టు తొందర చేయడమే కాకుండా నష్టపరిహారం చెల్లించడమే కాకుండా చట్టంలో నిర్దేశించిన నష్టపరిహారం చెల్లించడమే కాకుండా ఆ కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళకి నిలదొక్కుకోవడానికి రీహాబిలిటేషన్ అంటే ఏదైనా ఎన్యూటీ శాంక్షన్ చేయడం కానీ ఏదైనా మనకు ఉద్యోగాల్లో ఏమైనా కల్పించడం కానీ ఇంకా ఏమైనా గ్రూపుల ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళు ఏమైనా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ దిశలో ప్రయత్నం చేస్తామని జిల్లాలు మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీలు వారి యొక్క సహకారంతో సూచనలతోని మరి ఎప్పటికప్పుడు మన డీవీఎంసీ జిల్లా
మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ వాళ్ళ సభ్యుల సహకారంతో, పోలీస్ యంత్రాంగం కమిషనర్ల వాళ్ళ సహకారంతో ఎప్పటికప్పుడు ముందుకు పోతూ ఉన్నాం. ఆ విషయంలో మరి పెండెన్సీ అయితే ఇప్పుడు మనకి కంపెన్సేషన్ పేమెంట్ చేయడంలో పెండెన్సీ మన జిల్లాలో లేదు. ఒకటి రెండు లేటెస్ట్ కేసెస్ తప్ప ఆ తర్వాత వాళ్ళ అడ్రస్లు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ తీసుకొని ఏమంటే మొన్న పెండింగ్ ఉన్న ఇప్పుడే వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కొంతమంది ఈరోజు మన గౌరవ చైర్మన్ గారు మన ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ గారు కూడా సలహా ఇచ్చారు, గ్రామస్థాయిలో పెడతాం నెక్స్ట్ ఈ మండల స్థాయిలో కాకుండా అదేవిధంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో సమస్యాత్మక గ్రామాల్లో ఎంచుకొని అక్కడ పెట్టినట్లయితే బాగుంటుందని చెప్పి వారు సలహా ఇచ్చారు. తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి గ్రామస్థాయిలో పెడదాం. గ్రామస్థాయిలో కూడా ఏంటంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరందరూ ఎంతోమంది ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉండొచ్చు, కానీ అందరూ మాట్లాడటానికి అవకాశం ఉండదు, అందరూ సమస్యలు చెప్పుకోవడానికి వీలు కాదు. నేను అందువల్ల నేనేమంటున్నానంటే ఎస్సీ డెవలప్మెంట్ అధికారి తహసీల్దార్ గారు తప్పకుండా మీరు ఒక రిజిస్టర్ ఓపెన్ చేసి వాళ్ళ ఫిర్యాదులన్నీ తీసుకొని తప్పకుండా నమోదు చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత నెక్స్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి ఆ ఫిర్యాదులు ఏమొచ్చినాయి మన యాక్షన్ మనం నెక్స్ట్ మీటింగ్లో చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడనే కాదు మన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో కూడా దాన్ని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సోదరుడు చెప్పండి ఇప్పుడు ఎవరు ఆ భూమి గురించి నాకు కలెక్టర్ గారికి ఇచ్చిన మా తహసీల్దార్కి ఇచ్చిన ఆర్డీఓకి ఇచ్చిన అందరికి ఇచ్చిన వాళ్ళు నా సమస్య పరిష్కారాలు ఉన్నాడు ఆ సోదరుడు అక్కడ చాలా ఆవేదనతో ఆవేశంతో చెప్పాను ఏమీ ఎందుకు జరిగింది ఇది 16లో ఇచ్చినాడు అది 16 అక్టోబర్ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం నరైంది అదే 2016 సంవత్సరం ఏ పేరు బాలరాజు బాలనరసింహ సంవత్సరం నరైంది ఇచ్చి ఆవేదన ఉంటుంది వాళ్ళే దొనుకుంటున్నారు దాని మీద బతుకుతున్నారు భూమి మీద వాళ్ళే దాని మీద ఉన్నారు. ఒకసారే మీరు కాదు మీరు లేచుకొని ఏం చేయాలంటే ఎంత ఆవేదన ఉంటుంది. ఆత్మహత్య కూడా చేసుకోవడానికి దారి తీసే పరిస్థితి ఇది. ఏందని నేను పరిశీలన చేస్తేది కూర్చొని ఉండదు ఏందని పరిశీలన చేస్తే అది సీలింగ్ సర్ప్లస్ మీకు పట్టాలు ఇచ్చిన మాట వాస్తవమే. నేను విచారణ చేసిన ఎందుకు ఇట్లా పరిష్కారం కాలేదు దీనికి మీకు పట్టాలు ఇచ్చిన మాట వాస్తవమే మీరు పొజిషన్లో ఉన్న మాట వాస్తవమే కానీ దాన్ని ఛాలెంజ్ చేసి ఆ పట్టేదారు ఎవరైతే ఉన్నారో అది సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అంటే ఒక సీలింగ్ భూ సంస్కరణల కింద ఎక్కువ ఆయనకు ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నాం తీసుకొని మీకు అసైన్మెంట్ ఇచ్చినాం కానీ అది తప్పని ఛాలెంజ్ చేసిన ఆయన ఛాలెంజ్ చేసిన తర్వాత ఆయన ఫేవర్లో ఇచ్చి జాయింట్ కలెక్టర్ కోర్టు వరకు తహసీల్దార్ నుంచి ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్ కోర్టులో వారు ఏది జడ్జిమెంట్ ఇచ్చి అది నిజమే అది మిగులు భూమి కాదు కాబట్టి మళ్ళీ వాళ్ళు పట్టేదారులకు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఇచ్చారు. అయితే ఈ పరిస్థితులు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో ఒకటే పరిష్కారం ఏంటంటే ఒకటి ప్రభుత్వం బాధ్యత ఉంది మీకు సరైన భూమి మీరు మీకు క్లియర్గా భూమి ఉన్న టైటిల్ మీకు ఇవ్వలే కానీ ఒక అక్కడ ఆర్డర్ కూడా ఉన్నది కాబట్టి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే సివిల్ కోర్టు పోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల దాన్ని పరిష్కారం చేద్దాం ఎట్లా పరిష్కారం చేద్దాం అనేది అంత సులభంగా లేదు కాబట్టి కాంప్లెక్స్ ఉండదు కాబట్టి ఎట్లా చేద్దాం అనేది ప్రభుత్వం అయితే మీకు ఇచ్చింది నిజం మీకు పట్టాలు ఇచ్చింది నిజం మీరు పొజిషన్ ఉన్నది నిజం కాబట్టి మీకు ఏ విధంగా న్యాయం చేయాలనేది చూడాలి మొదల సివిల్ కూడా ఉంది కాబట్టి ఇటువంటి కొన్ని సంక్లిష్టమైన సమస్యలు ఉంటాయి కాబట్టి ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలని చూద్దాం. మీరు ఆవేదన పడాల్సిన అవసరం లేదు హక్కులు ఉన్నాయి చట్టం ఉంది పదునైన విమర్శలు లోతైన విశ్లేషణలు అదిరిపోయే పంచ్లతో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ పోస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.